మోహన్ బాబు ముద్దుల మనవరాలు, మంచులక్ష్మి గారాల పట్టి, విద్యా నిర్వాణ అరుదైన ఘనత దక్కించుకున్నది. ఆరేండ్ల వయసులో యంగెస్ట్ చెస్ ట్రైనర్గా నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నది. శనివారం నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ చొక్కలింగం బాలాజీ సమక్షంలో జరిగిన పరీక్షల్లో విద్యా నిర్వాణ అర్హత సాధించి ఈ రికార్డును సొంతం చేసుకున్నది. నోబెల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ చొక్కలింగం బాలాజీ సమక్షంలో జరిగిన పరీక్షల్లో విద్యా నిర్వాణ అర్హత సాధించి ఈ రికార్డును సొంతం చేసుకున్నది. ఇది లార్జెస్ట్ స్పోర్టింగ్ యాక్టివిటీ చెస్. 200 దేశాలకు పైగా ఆడుతుంది చెస్. మామూలుగా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ మిగతా స్పోర్ట్స్ తీసుకుంటే ఒక 14-15 కంట్రీలు 20 కంట్రీలు మ్యాక్సిమం ఆడతాయి. అటువంటి ఈ గేమ్ని నిర్వాణకి నేర్పించడానికి నేను లాస్ట్ ఇయరే యాక్చువల్గా లక్ష్మీ గారిని అడిగాను. బట్ తన వయసు చిన్నది, వద్దు ఇట్లా అట్లా అని చెప్పి లాస్ట్ ఇయర్ వర్కౌట్ అవ్వలేదు. బట్ ఈ ఇయర్ లక్ష్మీ గారే ఫోన్ చేసి కోచింగ్ కావాలి అన్నప్పుడు, నేను కోచింగ్ చెప్పడానికి వచ్చినప్పుడు ఐ వాజ్ ఎక్ సర్ప్రైజ్. ఒక 4-5 క్లాసుల్లోనే తను నాకు నేర్పించడం మొదలు పెడుతుంది, ఎందుకు ఇలాగ ఆడకూడదు, ఇలా ఎందుకు చేయకూడదు అని. సో ఓకే ఫైన్. దాని తర్వాత ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడిపించడం మొదలుపెట్టింది, తన ఫ్రెండ్స్కి నేర్పించడం మొదలుపెట్టింది తిను. సో అప్పుడు అనిపించింది, ఓకే ఈ రికార్డ్ ఎందుకు రిజిస్టర్ చేయకూడదు అని. అప్పుడు నేను ఐ కాల్డ్ నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ టు రిజిస్టర్ రికార్డ్. సో ఈ రికార్డ్ పేరు మీద ఇప్పుడు దాకా ఎటువంటి రికార్డ్ లేదు, ఎందుకంటే మనకి 13-12 సంవత్సరాల పిల్లలు సైమల్టేనియస్ ఆడిని ఉన్నాయి, 9 సంవత్సరాల పిల్లలు సైమల్టేనియస్ ఆడినవి ఏవో కోచింగ్ చెప్పిన ఉన్నాయి. కానీ ఒక 6 సంవత్సరాలు పాప ఇప్పుడు దాకా, పాప కానీ బాబు కానీ 6 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ప్రపంచం మొత్తంలో ఎక్కడా కూడా ఇట్లా ఇవ్వడం జరగలేదు. సో దీన్ని రిజిస్టర్ చేయడం కోసం నోబెల్ బుక్ దగ్గరికి అప్రోచ్ అయ్యి ఈ అప్లికేషన్ పంపించడం జరిగింది. సో యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆన్లైన్లో క్లాసెస్ చెప్పడం జరిగింది పిల్లలకి. చెప్పిన తర్వాత నిర్వాణకి ఈరోజు 19వ తారీఖు మనం ఈ ఎగ్జామినేషన్ నిర్వహించడం జరుగుతుంది. సో దానికి ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యి తన వరల్డ్ రికార్డ్ అందుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ ఫర్ లక్ష్మీ గారు అండ్ మోహన్ బాబు గారు. థ్యాంక్ యూ. టుడే వి హావ్ విట్నెస్డ్ ద వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్. Chess is something not kind of other games, which needs physical plus mental ability to succeed in it. Playing chess at the age of 5 or 6 is extremely difficult. I started chess at 11, even it's difficult for me at that time. I have traveled all around the world regarding chess. I have seen players playing at 4 or 5, but teaching chess at the age of 5 or 6 is something incredible. When first Karthik sir called me, a girl is teaching chess at the age of 6, I didn't believe that. So we said we can go for a world record if she can do that clearly well. And today I'm really surprised that the way she thought, she is extremely talented and capable. And we are, as Noble, we are really honored to have such a credible record holder in our books. Really thanks for the opportunity for Karthik sir and Mohan Babu sir and Nivi. Thank you. How do you feel? You're the world's youngest chess trainer. So happy. Oh no. Were you bhayamesindha neeku chesetappudu? Ledu. Oh no, asal bhayam em leda. Excited? Were you excited? Yes. Concentration ekkada undi? Board minda. Oho. మేము వచ్చామని వాళ్ళు వచ్చారని అక్కడ నేను చూడను. చూడలే. ఓన్లీ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద బర్డ్.
లేదు ఫస్ట్ నేను పాపకి చేసేప్పటి నుంచో నేర్పించాలని కానీ నాకు చాలామంది గ్రాండ్ మాస్టర్స్ చాలా దగ్గరగా పరిచయం ఉన్నారు అండ్ నేను అంటా ఉండేదాన్ని పాపకి చెస్ నేర్పించాలి నేర్పించాలి అని. ఎందుకో ఈ లాక్డౌన్లో ఐ థాట్ ఇట్ వాజ్ అ గుడ్ గేమ్, ఇద్దరు ఆడుకునేదానికి, క్వయట్గా ఉండడానికి, మెంటల్ స్టెబిలిటీకి, ఫిజికల్గా ఒక ప్లేస్లో ఉండి ఆలోచించడానికి. బికాజ్ చెస్ ఈజ్ నాట్ జస్ట్ అ గేమ్ బట్ అ లైఫ్ స్కిల్ అని అనిపిస్తుంది నాకు. బికాజ్ ఇట్ మేక్స్ యూ థింక్ నీ నెక్స్ట్ మూవ్ ఏంటి అని ఒక సెకండ్ ఆలోచించి అడుగు వేయిపిస్తుంది. సో ఇఫ్ వీ ఇన్కార్పొరేట్ చెస్ in our children's lives, even in the future, while the decisions teeskuneṭappudu, they will take time to not be hasty, not be impulsive, but oka thoughtful ga a decision aina teeskuntaru ani I wanted to introduce chess. 2-3 weeks lone sir na daggarku vachi chaala baaga chestundante nenu annanu sir vennanle sir nenu e deentlo pettina chaala baaga chestund antaru ledu ledu. She's really very talented. He has a chess academy. Aina nerpichede pillalaki eppudu. And for him to give me that confidence, I said, chuddam le sir, idi last month e jaragalsindi. Nen jaraganivvaledu, naaku tension vachindi sir, inko 1 month chudan sir, papa ready aitene cheyandi ani. Tarvata ayina mask eskonu untaru eppudu ma sir, ayina mask teesi, amma పాప రెడీగా ఉన్నప్పుడు మీరెందుకు స్టాప్ చేస్తున్నారని ఫట్మని అడిగారు ఆయన. దెన్ ఐ హ్యాడ్ రియలైజేషన్, ఐ సెడ్ ఓకే ఇఫ్ షీఈ్ రెడీ ఐ షుడ్ సపోర్ట్ హర్ అండ్ నాట్ స్టాప్ హర్ అని. టుడే నేను ఇంకా కంగారు పెట్టాను తనకన్నే, అండ్ ఐ కెనాట్ బీ మోర్ ప్రౌడ్ ఆఫ్ హర్ టుడే టు డూ ఇట్ సో హ్యాపీలీ ఈజీలీ. సో థ్యాంక్ యూ బేబీ, యూ మేడ్ మమ్మ వెరీ ప్రౌడ్. ఇప్పుడు నాకు ఈ రోజుకి చెస్ గేమ్ల గురించి తెలియదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు ఎక్కడో ఊటీకి వెళ్ళినప్పుడు అందరూ ఆడుతూ ఉంటే అలా చూసి వెళ్ళాలా అనేది, అంతేగాని సినిమాలో చూసాం కానీ నాకు యాక్చువల్గా తెలియదు. అటువంటిది మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న, డాడీ ఇలాగ చెస్ నేర్చుకుంటా ఉంది ఇలా అంటే, ఎందుకమ్మా ఇన్ని చెస్, ముందు చదువుకొని తర్వాత ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ చెస్ అంతా బాగా టెన్షన్ చెప్పు, ఎందుకు ఇప్పుడే టెన్షన్ పెడతావు అని చెప్పాను. లేదు డాడీ తను ఇంట్రెస్టెడ్ అని చెప్పింది. అవును నేను ఇంట్రెస్టెడా? అవును. చూసి జాస్తి మాడితే కొట్టేటట్టుంది, అలా ఉండు. కాబట్టి ఈరోజున రియలీ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్ కాన్సన్ట్రేషన్. మా బిడ్డనే కాదు కానీ ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరిని తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బిడ్డలకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉందో, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, చదువుతో పాటు దాని మీద కూడా ఒక 50% పెడితే ఎవ్రీబడి విల్ బికమ్ సంథింగ్ గ్రేట్, నాట్ ఓన్లీ మై గ్రాండ్ డాటర్. కాబట్టి ఐ విష్ ఎవ్రీబడి మై సక్సెస్. నౌ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ వయసులో మా అమ్మాయికి లక్ష్మీ ప్రసన్నకు తపన నేర్పించాను, సంగీతం నేర్పించాను. బట్ ఈ రోజున ఇంగ్లీష్ సంగీతం లాగా మాట్లాడగలుగుతుంది కానీ సంగీతం తెలియదు, తపలా తెలియదు. ఎన్నో తపలాలు బయలుపోయినాయి, ఎంతోమంది మాస్టర్ దగ్గర పంపించాను. బాలసుబ్రహ్మణ్యం కూడా ఏమైనా పాపం తయారు చేస్తున్నామని అనేవాడు, నాకు మంచి ఫ్రెండ్గా అతను. ఎంతోమందికి అతనికి గురువు లాంటి వ్యక్తికి కూడా పంపిస్తే నేర్చుకోకుండా వచ్చేసింది. బట్ నౌ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ వయసులో ఇలా సాధించింది. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్, ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ది గ్రేట్ నిర్వాణకు కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.